Martconnect. మీ సేవ ఏపీ వారంటీ ఎస్ ఆన్లైన్ మరియు మార్కెట్ యాప్ ద్వారా మార్కెట్ సర్వీసెస్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. బాగున్నారా? పరీక్షా ఫలితాలలో విజయం సాధించిన విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు. ఒకవేళ కొంతమంది తక్కువ మార్కులు వచ్చాయనో లేక ఏమైనా సబ్జెక్టులు మిగిలిపోయానో అని ఒకవేళ బాధలో ఉన్నారా, అయితే ఒక విషయం జాగ్రత్తగా ఉండండి. ఇంటెలిజెన్స్ కెనాట్ బి డిఫైన్డ్ బై ఎగ్జామ్స్. మన యొక్క తెలివితేటలు ఎగ్జామ్స్ ద్వారా ఏ విధంగా కూడా మనం డిఫైన్ చేయలేమనేటువంటి విషయం ఒకసారి గుర్తుపెట్టుకోండి. దాదాపు 2015 నుంచి మన మార్కెట్ సర్వీస్ వాడుతున్నటువంటి ఒక ఫ్రాంచైజీ ఒక కస్టమర్ బాగా వాడేవారు. బాగా వాడుతున్న సందర్భంలో ఈ కామర్స్ కూడా ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక అమ్మాయి కోసం క్లాస్మేట్ బుక్స్ కావచ్చు లేదంటే డ్రెస్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఆయన ఆర్డర్స్ ఇస్తూ ఉండేవారు. సో బాగా బిజినెస్ చేస్తున్న కస్టమర్ కాబట్టి మనకి కస్టమర్ కేర్ టీమ్ కూడా వారితో మాట్లాడుతుండేవారు. ఆయన ఒకటే చెప్పేవారు, మా ఏదైనా సరే మా అమ్మాయి కోసమే కదండి ఇంత వ్యాపారం చేస్తుందని చెప్పి మన కస్టమర్ కేర్ టీమ్ తో మాట్లాడుతూ ఉండేవారు. అట్లాగే 2015 బాగా బిజినెస్ చేశారు, 2016 బాగా బిజినెస్ చేశారు. ఆయన 2017 వచ్చేప్పటికి ఆయన మన కస్టమర్ కేర్ టీమ్ తో మాటల సందర్భంలో మాట చెప్పారు, మా అమ్మాయి 10th క్లాస్ చదువుతుందండి, బాగా చదువుతుంది, నా అమ్మాయి మీద ఎన్నో ఆశలున్నాయి అని చెప్పి చెప్పారు. సరే ఎగ్జామ్స్ రాయేశారు, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ రోజు కూడా వచ్చింది. రిజల్ట్స్ రోజు మన కస్టమర్ కేర్ టీమ్ ఆయన కాల్ చేశారు 2017లో. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటని చెప్పి మధ్యాహ్నం కాల్ చేశారు అవ్వలేదు, సరే అని చెప్పి ఈవినింగ్ కాల్ చేశారు అవ్వలేదు. ఆఫీస్ నుంచి మన టీమ్ ఇంకా వెళ్ళిపోయేటప్పుడు మరొకసారి కాల్ చేస్తే అక్కడ కాల్ చేసినప్పుడు అవతల నుంచి ఎవరో మొత్తం చాలా మంది ఏడుస్తున్నటువంటి వాయిస్ వినపడుతుంది. అవతల వాళ్ళు హలో అంటున్నారు కానీ పక్కనంతా చుట్టుపక్కల ఏడుస్తున్న వాయిస్ అంతా వినపడుతుంది. మన కస్టమర్ కేర్ టీమ్ వాళ్ళు అడిగితే మీ అమ్మాయికి రిజల్ట్స్ వచ్చాయి కదండి, ఏంటి స్టేటస్, కంగ్రాచులేషన్స్ చేద్దామని చెప్పి మీకు కాల్ చేసామని చెప్పి అంటే మా ఇంకెక్కడ అమ్మాయి అండి, మా అమ్మాయి ఆత్మ చేసుకోమని చెప్పి ఏడుస్తూ అక్కడ చెప్పడం జరిగింది. ఎంత బాధకరమైన విషయం అండి. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయికి సబ్జెక్ట్స్ మిగిలిపోయాయని చెప్పి ఆత్మహత్య చేసుకోలేదంట, అనుకున్నటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో అది సాధించలేకపోయిన బాధలో అటు తల్లిదండ్రులు చెప్పలేక అలాగే బయట వాళ్ళు చెప్తే ఏమంటారు అని చెప్పి ఆత్మహత్య చేసుకుందని చెప్పి తెలిసింది. ఎగ్జామ్స్ రాసినటువంటి ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒక విషయం చెప్పడం చాలా జాగ్రత్తగానండి. ఏ పీస్ ఆఫ్ పేపర్ కెనాట్ డిఫైన్ యువర్ ఫ్యూచర్. ఏదైతే మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిందో ఆ యొక్క పేపర్ ఏ విధంగా కూడా మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయలేదు. అవసరమైతే మీరు జాగ్రత్తగా చూడండి. ఒకసారి బిల్ గేట్స్, మనం ఏదైతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ ఇవన్నీ వాడుతున్నామో, ఆ యొక్క ఫౌండర్ ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భం ఏంటంటే నాకైతే మార్క్స్ నా క్లాస్మేట్స్ కన్నా నాకు కంపేర్ చేసినప్పుడు తక్కువగానే వచ్చేవి, అయితే ఒక విషయం నాకున్నటువంటి ఆర్ట్ ఏంటంటే మనం ఏ విధంగా మంచి మార్క్స్ వచ్చే వాళ్ళతో అవుట్పుట్ తెచ్చుకోగలమో ఆ యొక్క విషయం నాకు బాగా తెలుసు. ఆ యొక్క విషయం నాకు బాగా తెలుసు కాబట్టి బిజినెస్ లో వారిని కూడా యూటిలైజ్ చేసుకుని బిజినెస్ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో ఆ విధంగా నేను సక్సెస్ అయ్యానని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో మీరు బయట సొసైటీలో చూస్తే ఎంతమంది లేరు అలాంటి ఎగ్జాంపుల్స్, ఎంతమంది అలాంటి ఎగ్జాంపుల్స్ లేవు. తక్కువ మార్కులు వచ్చినా సరే లేదంటే సబ్జెక్ట్ ఒకవేళ ఉండిపోయినా సరే వాళ్ళ లైఫ్ లో స్పోర్ట్స్ లో కావచ్చు లేదా బిజినెస్ ఇండస్ట్రీలో కావచ్చు ఎన్నో ఇండస్ట్రీలో బాగా సక్సెస్ అయ్యారు. ఒకవేళ తక్కువ వచ్చింది మార్క్స్ వచ్చింది చెప్పి లేదంటే ఒక సబ్జెక్ట్ మిగిలిపోయిన బాధ ఉందా? తమిళ్ళు చెల్లెళ్ళు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఏ పీస్ ఆఫ్ పేపర్ కెనాట్ బి డిఫైన్ యువర్ ఫ్యూచర్. బాగా కష్టపడండి, బాగా చదవండి, అలాగే మీకున్నటువంటి స్కిల్ సెట్ ఆధారం చేసుకుని వాటి మీద కూడా బాగా ఫోకస్ పెట్టుకుని మీకు జీవితంలో మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం.